हाय फ्रेंड्स वेलकम टू तेलुगु बज़ फ्रेंड्स तेलुगु बज़ ऑफिशियल टेलीग्राम चैनल लो जॉइन अवंडी दानिकि संबंधिंचिन लिंक डिस्क्रिप्शन बॉक्स लो उंदी अलागे तेलुगु बज़ इंस्टाग्राम अकाउंट नि फॉलो अवंडी लेकुंडा ना पर्सनल इंस्टाग्राम अकाउंट नि फॉलो अवंडी मीकु डाउट उंटे मेसेज चेयंडी रिप्लाई लेट अयिना सरे खच्चितंगा इस्तानु ईशन किशन पॉकेट डायनामाइट प्लेयर अंटू उंटारो अतनि परफॉर्मेंस कूडा अलागे उंटुंदी ग्राउंड लो दिगाडंटे అతనికి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నప్పటికీ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ కూడా వదలడు అలాంటి బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు అంతేకాకుండా భారత్ తరఫున ఆడిన కొన్ని మ్యాచ్ల్లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు యాక్చువల్ గా ఇషన్ కిషన్ పూర్తి పేరు ఇషన్ ప్రణవ్ కుమార్ పాండే కిషన్ ఇషన్ కిషన్ తండ్రి పేరు ప్రణవ్ పాండే తల్లి పేరు సుచిత్ర సింగ్ బ్రదర్ పేరు రాజ్ కిషన్ ఇషన్ కిషన్ క్రికెట్ లో ఇంత బాగా రాణించడానికి తన బ్రదర్ ప్రోత్సాహం ఎంతో ఉంది ఎందుకంటే అతను కూడా ఒక స్టేట్ లెవెల్ క్రికెటర్ యాక్చువల్ గా ఇషన్ కిషన్ పుట్టింది పెరిగింది మొత్తం బీహార్ పాట్నాలో అయితే అతను క్రికెట్ ఆడింది మాత్రం జార్ఖండ్ కు చాలా మందికి డౌట్ రావచ్చు ఇలా ఎందుకు జరిగింది అని నిజం చెప్పాలంటే బీసీసీఐ మరియు బీహార్ క్రికెట్ అసోసియేషన్ మధ్య కొన్ని రిజిస్ట్రేషన్ ఇష్యూస్ వచ్చాయి ఆ కారణం చేత తనకు కొంతమంది అడ్వైజ్ చేశారు నువ్వు వెళ్లి జార్ఖండ్ తరపున ఆడితే బాగుంటుంది అని సో అప్పటి నుంచి జార్ఖండ్ తరపున ఆడటం మొదలు పెట్టాడు ఇషన్ కిషన్ కోచ్ చెప్పిన దాని ప్రకారం ఇషన్ కిషన్ కు ఎంఎస్ ధోని మరియు యాదమ్ గిల్క్రిస్ట్ అంటే చాలా ఇష్టం ఆ ఇద్దరిని క్రికెట్ లో ఎక్కువ ఆరాధిస్తూ ఉంటాడు ఇక తన కెరీర్ విషయానికి వచ్చామంటే ఇషన్ కిషన్ తన మొదటి ఫస్ట్ క్లాస్ డెబ్యూ 2014 డిసెంబర్ లో ఆడాడు జార్ఖండ్ తరపున అప్పుడే వెంటనే సెలెక్టర్స్ దృష్టిని ఆకర్షించాడు స్టార్ట్ చేసిన మొదటి రంజీ సీజన్ లోనే ఒక 100 550 కొట్టాడు అయితే ప్రతి క్రికెటర్ కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అలాంటి టర్నింగ్ పాయింట్ ఇషన్ కిషన్ కు 2016 లో జరిగింది 6 నవంబర్ 2016 ఢిల్లీ పైన ఇషన్ కిషన్ 273 పరుగులు చేశాడు ఒక జార్ఖండ్ ప్లేయర్ గా ఇదే హైయెస్ట్ స్కోర్ అంతేకాకుండా ఆ రోజు మ్యాచ్ లో 14 సిక్స్లు కొట్టాడు ఒక ఇన్నింగ్స్ లో ఇన్ని సిక్స్లు కొట్టడం ఒక క్రికెటర్ కి ఇదే రికార్డ్ డొమెస్టిక్ ఫార్మాట్ లో ఇక అలాగే 2017 2018 రంజీ ట్రోఫీ సీజన్ లో ఇతను లీడింగ్ రన్ స్కోరర్ జార్ఖండ్ తరపున ఆడుతూ 6 మ్యాచ్ల్లో 484 పరుగులు చేశాడు 484 రన్స్ ఆ తర్వాత మళ్ళీ 2018 2019 విజయ్ హజారే ట్రోఫీలో 9 మ్యాచ్ల్లో 403 పరుగులు చేసి హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు అయితే 2016లో ఢిల్లీ పైన ఆ స్కోర్ చేశాక ఇషన్ కిషన్ కు ఐపీఎల్ నుంచి పిలుపు వచ్చింది అప్పుడే ఐపీఎల్ లోకి ఎంటర్ అయ్యాడు 2016లోనే ఐపీఎల్ లోకి ఎంటర్ అయినప్పటికీ చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఆ సీజన్ లో చేయలేదు ఆ తర్వాత మళ్ళీ 2018లో ముంబై ఇండియన్స్ ఇషన్ కిషన్ ను కొనుగోలు చేసింది అక్కడి నుంచి తన కెరియర్ పూర్తిగా మారిపోయింది అతను ఒక సూపర్ క్రికెటర్ గా ఎదిగాడు 2018లో దియోదర్ ట్రోఫీ ఇండియా సి స్క్వాడ్ కు ఇషన్ కిషన్ కెప్టెన్ అయ్యాడు ఆ సంవత్సరం ఆ టోర్నమెంట్ లో ఫైనల్ లో ఒక సెంచరీ కొట్టాడు ఇక ఫిబ్రవరి 2019 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ సీజన్ లో ఒక అన్బీటెన్ సెంచరీ బాదాడు జమ్మూ కాశ్మీర్ పైన ఆ తర్వాతి మ్యాచ్ లోనే మణిపూర్ పైన కూడా 113 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీ చేసి ఒక రికార్డును సృష్టించాడు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి 2019 ఆగస్టు లో ఇండియా రెడ్ టీమ్ స్క్వాడ్ లోకి ఎంటర్ అయ్యాడు 2019 2020 దులీప్ ట్రోఫీ టీమ్ ఇక అక్టోబర్ 2019 ఇండియా ఏ స్క్వాడ్ లో కూడా ఎంటర్ అయిపోయాడు ఇషన్ కిషన్ ఇక 2020 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఇషన్ కిషన్ హైయెస్ట్ రన్ స్కోరర్ 14 మ్యాచ్ల్లో 516 పరుగులు చేశాడు మోస్ట్ సిక్సెస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు ఇక ఫిబ్రవరి 20 2021 విజయ్ హజారే ట్రోఫీలో ఇషన్ కిషన్ మధ్యప్రదేశ్ కి అగేనెస్ట్ గా 173 పరుగులు చేశాడు ఆ మ్యాచ్ లో జార్ఖండ్ టీమ్ 422 పరుగులు చేసింది విజయ్ హజారే ట్రోఫీలో ఒక టీమ్ కి ఇదే హైయెస్ట్ స్కోర్ ఇది రావడానికి కారణం ఇషన్ కిషన్ ఇక అలాగే కీపింగ్ చేస్తూ కూడా 7 క్యాచ్లు అందుకున్నాడు లిస్ట్ ఏ క్రికెట్ లో ఒక వికెట్ కీపర్ ఇన్ని క్యాచ్లు అందుకోవడం కూడా ఒక రికార్డ్ ఇక ఇంటర్నేషనల్ కెరియర్ విషయానికి వచ్చామంటే ఫిబ్రవరి 2021 ఇషన్ కిషన్ T20 స్క్వాడ్ లోకి ఎంటర్ అయ్యాడు ఇంగ్లాండ్ అగేనెస్ట్ గా ఆడేటప్పుడు తన మొదటి T20 మ్యాచ్ 14 మార్చ్ 2021 ఆడాడు ఇంగ్లాండ్ కు అగేనెస్ట్ గా ఫస్ట్ మ్యాచ్ లోనే 32 బంతుల్లో 56 పరుగులు చేశాడు ఆ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు ఇషన్ కిషన్ ఇక జూన్ 2021 ఇండియా వన్ డే స్క్వాడ్ లోకి ఎంటర్ అయ్యాడు 18 జూలై 2021 శ్రీలంక అగేనెస్ట్ గా ఆడేటప్పుడు ఓడి డెబ్యూ చేశాడు 42 బంతుల్లో 59 పరుగులు చేశాడు ఇక సెప్టెంబర్ 2021 ఇషన్ కిషన్ ఇండియా మెన్స్ T20 స్క్వాడ్ లోకి ఎంటర్ అయ్యాడు వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి ఇది ఖచ్చితంగా ఇషన్ కిషన్ సక్సెస్ అనే చెప్పాలి ఇషన్ కిషన్ ఫేవరెట్ షాట్ ఫుల్ షాట్
ఇక ఇషన్ కిషన్ పర్సనల్ విషయాలకు వచ్చామంటే తన స్కూలింగ్ మొత్తం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేశాడు. పాట్నాలో కాలేజ్ ఆఫ్ కామర్స్ పాట్నాలో చేశాడు. ఇషన్ కిషన్ కు క్రికెట్ మాత్రమే కాదు టేబుల్ టెన్నిస్ ఆడటం కూడా చాలా ఇష్టం. ఇక ఇషన్ కిషన్ లైఫ్ లో కొన్ని కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. అండర్ 19 వరల్డ్ కప్ 2016 ఆడే ముందు అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి కారణం రెక్లెస్ డ్రైవింగ్. అతను కార్లో డ్రైవింగ్ చేస్తూ వెళ్లి ఒక ఆటో రిక్షాని గుద్దేశాడు. ఈ ఇన్సిడెంట్ 12 జనవరి 2016 జరిగింది. ప్రస్తుతం ఇషన్ కిషన్ కు ముంబై ఇండియన్స్ 6.2 కోట్లు చెల్లిస్తోంది. ఒకసారి ఇషన్ కిషన్ కెరియర్ స్టాట్స్ చూసామంటే ఇప్పటి వరకు 2 వన్డేలు ఆడాడు. అందులో 60 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 30. ఇప్పటి వరకు 3 T20 మ్యాచ్లు ఆడాడు. అందులో 80 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 40. ఇక ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు 79 ఆడితే అందులో 2665 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 37.53 ఉంది. ఇక T20 మ్యాచ్లు అన్ని కలుపుకొని ఇప్పటి వరకు 103 మ్యాచ్లు ఆడాడు. అందులో 2525 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 28.05 గా ఉంది. వన్డేల్లో ఒక హాఫ్ సెంచరీ, T20లో ఒక హాఫ్ సెంచరీ, ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 5 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు, ఓవరాల్ గా T20 ఫార్మాట్ లో 2 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వన్డేల్లో హైయెస్ట్ స్కోర్ 59, T20లో హైయెస్ట్ స్కోర్ 56, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో హైయెస్ట్ స్కోర్ 173, T20లో ఓవరాల్ గా హైయెస్ట్ స్కోర్ 113 రన్స్. ఇక క్యాచెస్ మరియు స్టెంపింగ్స్ విషయానికి వచ్చామంటే వన్డేలో 2 క్యాచ్లు అందుకున్నాడు. T20లో 1 స్టెంపింగ్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 90 క్యాచ్లు, 11 స్టెంపింగ్లు చేశాడు. ఇక ఓవరాల్ గా T20 ఫార్మాట్ లో 46 క్యాచ్లు, 8 స్టెంపింగ్స్ చేశాడు ఇషన్ కిషన్. ఇక తాజాగా ఈ వీడియో చేస్తున్న ముందు ఇషన్ కిషన్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ SRH పైన ఒక సూపర్ నాక్ ఆడాడు. కేవలం 16 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 32 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇక ఈ ఇన్నింగ్స్ పక్కన పెట్టి ఇషన్ కిషన్ బెస్ట్ 5 ఇన్నింగ్స్ చూసామంటే ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 2020లో 58 బంతుల్లో 99 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది, కానీ ఇషన్ కిషన్ సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేయలేదు. దీంతో ముంబై ఓడిపోయింది. ఇక మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఐపీఎల్ 2020లో 47 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పైన 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది ముంబై ఇండియన్స్ ఆ రోజు. ఇక ఆ తర్వాత అదే సంవత్సరం ఐపీఎల్ 2020లో 37 బంతుల్లో 68 పరుగులు చేశాడు సిఎస్కేకి అగైనెస్ట్ గా. ఇషన్ కిషన్ ఈ మ్యాచ్ ని సూపర్ 6 తో ఫినిష్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పైన ముంబై విజయం సాధించింది. 2018 ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ పైన ఇషన్ కిషన్ 21 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఆ రోజు మ్యాచ్ లో ముంబై కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ ని 102 పరుగులు తేడాతో ఓడించింది. 2017 ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్ తరఫున ఆడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన 16 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఈ విధంగా తన ఐపీఎల్ కెరియర్ లో ఇవి బెస్ట్ ఇన్నింగ్స్ లా నిలిచిపోయాయి. ఇక కొన్ని రోజుల్లో T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతోంది. మరి ఇషన్ కిషన్ కు అవకాశం వస్తే T20 వరల్డ్ కప్ లో ఎలా పర్ఫామ్ చేస్తాడని చాలా మంది ఎదురు చూస్తున్నారు. చూద్దాం మరి ఇషన్ కిషన్ ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ లో ఎలా ఉంటుందో. మంచి టాలెంటెడ్ క్రికెటర్ కాబట్టి ఆ టాలెంట్ ని అలాగే ఉంచుకుంటే ఖచ్చితంగా ఇతనికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఇక దాంతో పాటుగా 2022లో మెగా ఆక్షన్స్ జరగబోతున్నాయి ఐపీఎల్ లో. ఈ క్రమంలో ఒకవేళ ముంబై ఇండియన్స్ ఇతన్ని రిటైన్ చేసుకోకుంటే ఇషన్ కిషన్ ప్రైస్ అన్నది ఎంతగా పోతుందని చాలా మంది ఊహలు వేసుకుంటున్నారు. ఎందుకంటే ఇషన్ కిషన్ ఒక మంచి T20 బ్యాట్స్మెన్. ఇలాంటి బ్యాట్స్మెన్స్ కు T20 క్రికెట్ లో ఎప్పుడు మంచి ధర పలుకుతుంది. చూద్దాం మరి ఆ ఆక్షన్ లో ఇషన్ కిషన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.